ప్రతి ఒక్కడు విశ్లేషకుడు, నువ్వు విశ్లేషకుడివే, నేను విశ్లేషకుడినే. నేను కూడా రేపు నుంచి ఏం చేయాలంటే గడ్డం కొద్ది పెంచి గడ్డాన్ని శుభ్రంగా ఏ వైట్ పెయింట్ వేయించుకొని పైన గుండు గీయించేసుకొని నేను కూడా విశ్లేషకుడు అవతార వ్యత్యత్త అయిపోద్దామే. ఇంకా అదే ప్లాన్ చేస్తున్నాను నేను కూడా. కొద్ది ఒళ్ళు ఉంటే బాగుంది, కొద్ది ఒళ్ళు లేదు అదో దరిద్రం అయిపోయింది. నేను కూడా మాదిరి కొద్దిగా పర్సనాలిటీ ఉంటే కనుక, నాకు కొద్దిగా ఒళ్ళు ఉంటే, ఇంకొక 4-5 కేజీలు ఉంటే కనుక మామూలుగా ఉండేది కాదు. గడ్డానికి తెలుపు రంగు వేసేసి గుండు కొట్టేసి విశ్లేషకుడు సంతబాబు, విశ్లేషకుడు ఎనలిస్ట్ సంతబాబు అని చెప్పి పెట్టేద్దాను. ఈ మధ్యన అదే ఫ్యాషన్ అయిపోయింది. ఎనలిస్ట్లు ఎవరికి కూడా నెత్తి మీద గుర్తుంటలేదు, గీయించేసుకుంటున్నారు మొత్తం పైన. ఉన్నా సరే వాళ్ళకు వచ్చినా కానీ, ఏదో 4-5 ఉన్నా కానీ గీయించేసి టీవీ డిబేట్లో కూర్చొని అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర్లే ఉద్ధరించున్నట్టు ఇంకెళ్ళు మినహాయించడం లేడు. ఆ కేఎస్ ప్రసాద్ ఒకడో, తెలకపల్లి రావు ఒకడో, అడెవడో అక్కడ ఉంటాడు ఎవడో ఆ రాయలసీమలో పురుషోత్తం రెడ్డి, ఆయన ఒకడు, ఆయన ఒక మేధావి, ఆయన మేధావే. ఇంకా చాలామంది ఉన్నారు ఈ మధ్యన కొత్త కొత్త విశ్లేషకులు అందరూ వచ్చేస్తున్నారు, బోల్ మంది వచ్చేస్తున్నారు విశ్లేషకులు. విశ్లేషకులు ఏంట్రా వాళ్ళు విశ్లేషించారంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి రాజకీయ విమర్శలు చేసుకుంటూ అవే విశ్లేషణ. మేము ఎప్పుడు చూడాలి విశ్లేషకులు ఆ రేంజ్లో అలా మాట్లాడతారని చెప్పేసి, అది విశ్లేషణే. ఆ కేఎస్ ప్రసాద్ అయితే ఊగిపోతా ఉంటాడు, మరి వాడికి ఏం పోయగలం అర్థం కావట్లా. మాట్లాడితే మేము బాబు గారికి హార్ట్ కోర్ ఫ్యాను, డై హార్ట్ ఫ్యాను. మరి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లా. తెలకపల్లి రావు ఉన్నాడంటే మహామేధావి, వయసు వచ్చింది అంతే. ఒకటి సమాజం మీద రుద్దేశారు అంతే. అప్పట్లో టెక్నాలజీ లేకనో, లేదంటే ఇంత ఇంత పరిజ్ఞానం లేకనో, పతి ఎరిపప్పుకొని తీసుకొచ్చి వీడు అపర మేధావరా, వీడి మేధావరా అని చెప్పేసి ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు, ఈ మీడియా వాళ్ళు మన మీద రుద్దేశారు అంతే. వాళ్ళ మేధావులుగా తీసుకొచ్చి మన మీద రుద్దేశారు అంతే. అలాగే మేధావులు కాదు, ఇంకా కొద్ది గొప్ప లెక్కేసుకుంటే వాళ్ళకన్నా మా పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప జ్ఞానం అన్న ఉంటుంది వాళ్ళు. నిజంగా ఆ తెలకపల్లి రావు మాట్లాడితే అలాగే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కడికని. అది మాట్లాడిపించాడు కాడుకన్నా కానీ ఏళ్ళే అది చెప్పేది బొత్తుగా స్కూల్లో ఆ మాత్రం తెలుస్తలేదు అని చెప్పేసి మా పల్లెటూరులో చెప్పేస్తారు. అయ్యి వీడికి ఏం తెలరా బాబు, వీడికి కొద్ది దండగాడు వీడని చెప్పేసి తలా తోకాలకుండా మాట్లాడతాడు. ఇంకా పురుషోత్తం రెడ్డి సంగతి అయితే మనం చెప్పుకోవాల్సిన లేదులే. ఇంకా పోరాటాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే పోరాటాలు, వీళ్ళ పోరాటాలు మనం ఎన్ని చూడలేదు. అన్ని పోరాటాలే మన కులపోడేగా అధికారంలో ఉన్నది ఇప్పుడు. ఓహో మన కూడా కూడా నా పోరాటాలు చేయట్లేదు. ఇంకొకడు ఎవరో ఉన్నాడబ్బా వెళ్ళి విశ్లేషకుడు, అతిపెద్ద విశ్లేషకుడు, మాట్లాడితే అంతకుముందు భయంకరంగా పెట్టి పెట్టుకొచ్చేసి ఉండేవారు, పెట్టుకొచ్చి కుట్టి కూర్చోబెట్టి మాట్లాడుకుంటేవారు. ఈ మధ్య కనబడట్లా విశ్లేషకుడు, విశ్లేషకుడు మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, వీళ్ళకి వీళ్ళే మేధావులు అని చెప్పి ప్రకటన చేసుకున్నారు. మన మీద రుద్దబడిన మేధావులు అన్నమాట వీళ్ళంతా కూడా. ఒక 5-6 ఏళ్ళ క్రితమో, ఒక 7-8 ఏళ్ళ క్రితమో ఇంత పరిజ్ఞానమో ఇంత ఇది లేకపోవడం వల్ల ఏంటంటే మనకి తెలియక వీళ్ళ టీవీ డిబేట్లో కూర్చొని వీడి మేధావిరా అంటే జనాలు నమ్మేసాం గుడ్డిగా. అయ్యా వీడి మేధావంటరా, వీడి సమాజ శ్రేయస్సు కొరకో, లేదంటే సమాజం బాగు కొరకో ఆలోచించే వ్యక్తి అంటారా వీడా. వీడు ఏం చెప్పినా కానీ ప్రజల మేరకు, ప్రజల మంచి కోసమే చెప్తాడు అని చెప్పేసి అని మన మీద రుద్దేశారు. రుద్దేడు మినహాయించి ఏం లేదు, లేదంటే వాళ్ళకి ఎంత అని చెప్పవచ్చు. వాళ్ళు చెప్పి అని ప్రతి సొల్లు, వాళ్ళు చెప్పిన మ్యాటర్లు గూగుల్ ఇట్టే కొడితే అంత అబద్ధమే. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ వచ్చిందానికి సంబంధం ఉన్నట్ల. ఇంతకుముందు విశ్లేషకులు వేరు, రాష్ట్రం గురించి, లేదంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించోనో, లేదంటే రాష్ట్రంలో ఉన్న యువత గురించో, లేదంటే ఉద్యోగాల గురించో, పరిశ్రమల గురించో, ఇంకోదాని గురించో, ఇంకోదాని గురించో విశ్లేషణ చేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చే వాళ్ళకి ఇస్తే అదొక వేరే ఇది. లేదంటే ప్రతిపక్షాలు ఈ పోరాటాలు కరెక్ట్ కాదు, మీరు దీని మీద పోరాడండి, దీని మీద పోరాడితే ప్రజలకు మేలు జరుగుద్ది, ఇంకోటైనా ఇంకోటైనా విశ్లేషణ చేస్తే అది వేరే ఉంటుంది. వీళ్ళు అక్కడ విశ్లేషకులు, బొక్కల విశ్లేషకులు, అందరు విశ్లేషకులే. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారో, లేదంటే లోకేష్ గారు అలా చేస్తున్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అలా చేయాలి. ఇవన్నీ పనికిమాలిన విశ్లేషకులే, ఉపయోగలేని విశ్లేషకులు, మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు. రేపు ఎల్లుండి పోతే చిన్న చిన్న బొడ్డాగాలు కూడా మేధావులు అని చెప్పుకొని వచ్చేస్తారేమో. నేను అదే పని చేస్తాను, కొన్ని 4-5 రోజులు చూస్తాను కట్టుకాను. 4-5 రోజులు వద్దులే, బాగుందిలే, ఒక 4-5 నెలలు చూస్తా. ఎలక్షన్ దగ్గర చేసేసరికి ఏం చెప్తానంటే, నేను కూడా గడ్డానికి తెల్లరంగు ఏం చేసి శుభ్రంగా గుండు గీయించేసి ఎల్ని సంతబాబు,
ఇంకంతే ఆ మేధావి స్వయం ప్రకటత మేధావి, నేను ఒక మేధావనే. కొద్దిగా మమ్మల్ని ఎలా ఏడిపించేకంటారు బాబు, మీరు మేధావులు అని చెప్పి మమ్మల్ని నాశనం చేస్తున్నారు కదా, సామాన్య ప్రజలు నాశనం చేస్తున్నారు. మమ్మల్ని అంటే నన్ను కాదు, నా వ్యక్తిగతంగా ఎవరికి ఊడిపోయేది ఉండదు, ఒరిగేది ఉండదు. ఆ ఎఫెక్ట్ సామాన్యుల మీద పడిపోతుంది కదా. మమ్మల్ని తినే మాకండి, మీరు స్వయం ప్రకటిత మేధావులు కింద వచ్చేసి మేము అనలిస్టులు అనో, మేము జర్నలిస్టు అనో, మేము చెప్పేదే వాస్తవం అనో, ఇంక మమ్మల్ని మించినో లేడనో ఏం చేస్తాం? ఆ మీడియా వాళ్ళకి కూడా అప్పుడు ఎవరిది ఎవరి స్వార్థం వాడిది, కంటెంట్ కోసమనో ఇంకొక దాని కోసమనో ఇంకొక దాని కోసమనో అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టించి ఫలానా అంశాల మీద మీరు మాట్లాడండి, ఈ అంశం మీద ఎలా మాట్లాడండి, ఆ అంశం మీద ఎలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళ చేతికి పేపర్లు ఇచ్చి మధ్య మధ్యలో బ్రేకులు ఇచ్చి మన ఇతను రుద్దుపడతారు అందరినీ కూడా, వీళ్ళందరూ మేధావులు రా బాబు అని చెప్పేసి అని ఆ బ్రేక్లు ఇవ్వకుండా కరెక్ట్గా మాట్లాడండి రావు, 10 నిమిషాలు ఒక అరగంట మాట్లాడండి, ఒకడో మాట్లాడో ఆ టీవీ డిబేట్లో కూర్చున్న వాళ్ళందరికీ బ్రేక్లు ఇవ్వకుండా మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు చూద్దాం. ఇంకా అది ఒకటి వచ్చింది, ఇంకా ఈ మేధావులు ఈ అనలిస్టులు అని చెప్పి చెప్పకుండా ఇంక సిగ్గేస్తుంది మాకు, ఇసుకెత్తిపోయి ఉన్నాం ఇంకా. ఇంక లేదా మేము తగిలిచ్చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి బాగా. మా నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకొని అవసరమైతే ఒక 200 300 పెట్టి ఒక కప్పు కొట్టుకుని వస్తాను, పెద్ద కప్పు ఎండుదో ఎత్తడదో కొనేసి దాని మీద స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పి సంతబాబు అని చెప్పేసి వేయించేసుకొని నాకు నేనే బహుమతి ప్రకటించేసుకుంటాను అనమాట, అది గుర్తుపెట్టుకోండి బాగా. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా జనాలు బాగా గమనించుకోవాలి, ఎలనిస్తానో మేధావునో అని చెప్పే మాటలు ఒకసారి బాగా విని అది వాస్తవమా కాదా అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి. అంతే ఇంకా అలాగే ఉంటాయి, ఎవడు కాడు మేధావి, మా సాయన్న, మా జర్నలిస్ట్ సాయన్న విచిత్రమైన మేధావి, మేధావితనంలో 1 మేధావి మా జర్నలిస్ట్ సాయన్న. ఎంత తక్కువకుంటా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మా సాయన్న గురించి, కానీ ఊరికే తెలిసిందే, ఊరికే కొత్త పాట మనం పాడుకోవాలంటే.